ఎస్ సార్, షోయబుల్లా గారు, నేను ఆయన ఎప్పుడో చెప్పారు, నేను మునుగోడు అభివృద్ధి కావాలంటేనే నేను రాజీనామా చేస్తేనే మునుగోడు అభివృద్ధి అవుతుంది, నేను అందుకే రాజీనామా చేసినన్నాడు. మీరేమో 15 క్వశ్చన్లతో మీరు ప్రజల్లోకి వెళ్ళిండ్రు. అసలు ఎందుకు మునుగోడు ప్రజల్ని కదిలించాలి అనిపించింది? అంటే మీకు ఇక్కడ ఏమన్నా బీజేపీ మీద ఏమైనా పగ ఉందా, లేకపోతే టీఆర్ఎస్ మీద ఏమైనా పగ ఉందా, కాంగ్రెస్ మీద ఏమైనా పగ ఉందా, ఎందుకు మీకు అంత ఆలోచన వచ్చింది? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్ మీరు. మాకు రాజకీయం మీద, రాజకీయం మీద బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ సమకాలీన రాజకీయ వ్యవస్థ మీదనే మాకు ఒక అసహ్యం ఉంది సార్. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దేశ ప్రజలందరికీ కూడా కుల, మత, వర్గ, ప్రాంత, ఉప ప్రాంతాలకు అతీతంగా అవును దేశ ప్రజలందరికీ కావలసినటువంటి కనీస అవసరాలు, కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం, ఉపాధి నైపుణ్యాలు సగటు పౌరులకి అందాలి, దేశ సంపద దేశ పౌరులకే అందాలి అని చెప్పి ఆనాటి సమరుద్ధులు ఆశించారు, కలలు గన్నారు. వాళ్ళు కలలు గనడంలో తప్పలేదు, ఆశించడంలో తప్పలేదు. కానీ దేశ స్వాతంత్రము వచ్చిన తర్వాత వారి ఆలోచన విధానముతో కూడుకున్నటువంటి పాలన మొదటి 2-3 దశాబ్దాల వరకు కొనసాగింది. వాళ్ళు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకున్నారు. ఎప్పుడైతే దేశ సంపద వ్యాపారంలోకి మార్చబడిందో అక్కడ నుంచి పేచీ స్టార్ట్ అయింది. ఓకే, కనుక ఇక్కడ మాకు వచ్చింది ఏంటంటే లేని రాజకీయ వ్యవస్థని, రాజులు లేని రాజరిక వ్యవస్థని రాజులుగా ప్రమోట్ అవుతూ ప్రజల్ని యాచకులుగా మార్చడం అనేది మాకు కదిలించినటువంటి ప్రధానమైన అంశం. రాజకీయాలు, రాజకీయానికి నిర్వచనము అడిగితే భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ఆయా దేశ ప్రజలు ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సినటువంటి ప్రక్రియ రాజకీయ ప్రక్రియ. అవును, కానీ మన దేశంలో ఏం జరుగుతుంది అంటే ఉన్న స్థాయి నుంచి అధమ స్థాయికి తీసుకెళ్లే దుర్మార్గ పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయ నాయకులు తమకు తాము దైవాంశ సంబుతులని, రాజులకు రారాజులమని, పట్టపు రాజులమని విర్రవీగుతున్నటువంటి సమాజంలో ప్రజలను యాచకులుగా, బిచ్చగాళ్ళుగా మార్చడము ఒక దేశ పౌరుడిగా కదిలించింది తప్ప మాకు ఏ రాజకీయ పార్టీ నాయకుని మీద కోపం లేదు, వ్యవస్థ మీద ఉంది. రాజరిక వ్యవస్థ ఈ ప్రజలకి కావలసినటువంటి కనీస అవసరాలు తీర్చకుండా కనీస అభివృద్ధి అనే పదాన్ని పక్కన పెట్టేసి ఈ కరపత్రంలో ఒక ప్రశ్న కూడా ఇవ్వబడింది. మాట్లాడదాం మనం, 15 ప్రశ్నలు ఉన్నాయి, నేను మిమ్మల్ని 15 ప్రశ్నలు అడుగుతా, మీకు ఏం సమాధానం చెప్పండి. ఎందుకంటే ఇవాళ ఏం చేస్తున్నారు, అభివృద్ధి అనేది పక్కన పెట్టేసి లేనిపోని ఒక భావోద్రేకపూరితమైనటువంటి సమాజ నిర్మాణం చేసి పౌరుల్ని అగమ్యగోచర పరిస్థితులకు గురి చేయడం అనేది ఒక పౌరుడిగా, సగటు పౌరుడిగా మాలాంటి వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన విధానమే ఈ ప్రజాకీయ ప్రక్రియకి నాంది ప్రస్తావన జరిగింది. ఇది మామూలు ఎవరు చేశారు అంటే మారుమూల గ్రామంలో ఉన్న ఉపాధ్యాయ వర్గాల నుంచి వచ్చినటువంటి ఆలోచన. ఈ దేశానికి మనము ఏదో చేద్దాం, రాజకీయ పార్టీల వల్ల కాదు, ఇవి నిర్వీర్యమైపోయినాయి. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు మనం ఇవాళ స్వర్ణోత్సవాలు జరుపుకునే స్థాయికి వచ్చిన ప్రతి ఇంటి మీద జెండా పెట్టుకున్నాడు, కానీ ఇంటి ఇల్లే లేదు కదా జనానికి. జనం ఇల్లు లేని 30 కోట్ల మంది గుడిసెలు లేని వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళ గురించి ఆలోచన చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి. సో ఇక్కడ ఈ మునుగోడు ఎన్నిక అందుకే ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేశారో, రాజీనామా ఆయన చేసిండు అని చెప్పిన మరుక్షణమే మా కొంతమంది మిత్రులు ఫోన్ చేసిండు, సార్ మరి రాజీనామా చేశారు కదా, ఈ రాజీనామా ఎవరికోసం, ఎందుకోసం? ఇది ఏదో మా మైండ్లో ఉద్భవించినటువంటి ప్రశ్న కాదు. ఇది మాకు వచ్చినటువంటి మీలాంటి మిత్రులు, పాత్రికేయ మిత్రులు, నేను నా పేరే పాత్రికేయ పేరు పెట్టినప్పుడు పాత్రికేయ మిత్రులకు నేను స్వతహాగా దగ్గరగా ఉన్నా. నేను కూడా ఇండియన్ వైట్ పేపర్కి నేను కరెస్పాండెంట్గా ఉన్నాను సార్, ఇంగ్లీష్ పేపర్ ఇది. ఆ పేపర్కి నేను కరెస్పాండెంట్ చేస్తున్నప్పుడు మా ఎడిటర్ గారు ఫోన్ చేసి నన్ను అడిగారు, ముజీబ్ గారు, ఏమయ్యా మరి ఎన్నికలు, మునుగోడు ఎన్నికలు ఎందుకొరకు వస్తున్నాయి, ఏం దీని గురించి ఏమన్నా మీకు అవగాహన ఉందా అంటే, లేదు సార్ కనుక్కొని చెప్తాం. అంటే వాస్తవం ఏంటంటే ఈ ఎన్నికలు ఎవరికోసం, ఎందుకోసం అనేది ఒక మంచి టైటిల్ కనిపించింది. మరి ఏమి అని అక్కడ మాకు వచ్చింది ఏంటంటే ఓటరు అంతర్మదన పరిశీలన, ఇది ప్రజలది కూడా కాదు. ఎందుకంటే ప్రజలు అంటే ప్రజల్లో చిన్నపిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ఓటు లేని వాళ్ళు కూడా ప్రజల్లో భాగస్వాములు. అందుకని మేము చేసినాము, ప్రజలందరినీ అడిగితే బాగలేదు, ఎవరైతే ఆ నియోజకవర్గంలో నమోదైన ఓటర్లు ఉన్నారో వాళ్ళదే లిస్ట్ తీసుకుందాము. 218,000 ఓటర్లు ఉన్నారు, 119 గ్రామాలు ఉన్నాయి, మండలాలు ఉన్నాయి. మేం చేశాము, మండలాలను గ్రామాలను ఫస్ట్ మండలాల్లో వెళ్ళి, అయ్యా మరి రాజగోపాల్ రెడ్డి గారు
అభివృద్ధి కావడం లేదని ప్రజల ఆదేశాల మేరకే మేము రాజీనామా చేశాను అని చెప్తున్నారు మీరు ప్రజలైన మీరు ఓటర్లైన మీరు ఎంత మేరకు ధృవీకరిస్తారు అని మొదటి ప్రశ్న వేశాను అవును ఇదే కదా గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ కోమటి రాజగోపాల్ రెడ్డి గారు తమను శాసనసభకు పంపిన ఓటర్ల అభిష్టం మేరకే రాజీనామా చేశారా ఎంతమంది రెస్పాండ్ అయ్యారు ఏం రెస్పాన్స్ వచ్చింది అయితే మా సొంత అభిప్రాయాలు చెప్పే అర్హత మాకు లేదు సార్ చెప్పాల్సిన బాధ్యత కూడా మాకు లేదు కాకపోతే ప్రజల యొక్క స్పందనను మేము చెప్పాల్సిన అవసరం మాకు ఉంది కాబట్టి ఈ మొదటి ప్రశ్నకి చాలా మంది మాకు చెప్పినటువంటి అంశం ఏంది అంటే మా మనోభావాలు మా అభిష్టం అని చెప్తున్నారు కనీసం ఎన్నికైన తర్వాత ఒక్కసారైనా మా తానికి వచ్చి మీ బతుకులేందని అడగని రాజగోపాల్ రెడ్డి గారు మేము ఆదేశించారనడం ఎంత మేర కరెక్ట్ సార్ అని మమ్మల్ని ఉల్టా ప్రశ్న అడిగినటువంటి సమాధానం సార్ ఒక పెద్ద ఆయన సార్ కూడా ఐటినెస్ ఒక పెద్ద ఆయన అడిగినాం ఒక పెద్దమ్మ మహిళ ఏమమ్మా మీరు మంచి నడుస్తున్న దేశాన్ని మంచి నడుస్తున్న వ్యవస్థని ఆయన అనవసరంగా రాజీనామా చేయించారు మీరు ఏది ఎంతవరకు కరెక్ట్ పెద్దమ్మ అని అడిగితే ఎవరు చెప్పిన బిడ్డ అని కాల్మొక్త నాకు ఆ రాజీనామా చేసిన విషయం తెలియదు అప్పుడు ఎన్నికలప్పుడు మాత్రం వచ్చిన విషయం తెలుసు అని అంటే ప్రజలను ఎందుకు ఈ అమోమయ పరిస్థితులకు గురి చేస్తున్నారు అంటే కాడెడ్ల కొట్లాటలో పెద్ద ఒక సామెత ఉంది తెలంగాణలో కాడెడ్లు కొట్లాడుతుంటే లేగదుండల కాలు చేతులు ఇరిగిపోయినట్లు ఈ పరిస్థితి అదమర్చినటువంటి ఒక బలవంతమైనటువంటి రెండు మూడు రాజకీయ పార్టీలు తలుచుకొని ప్రజలకి ఎప్పుడంటే అప్పుడు ఎన్నికలు చేయడం అనేది అక్కడ ప్రజల్లో మాత్రం ఈ ఎన్నికలు ఏ మేరకు ఈ ఫస్ట్ క్వశ్చన్ రాజగోపాల్ రెడ్డి ప్రజల అభిష్టం మేరకు రాజీనామా చేసిండు అన్న క్వశ్చన్ కు మీకు ఎంత మేరకు 99% కాదు అని వచ్చింది కాదు అని వచ్చింది ఏ ఒక్కరన్నా మాతో సంప్రదించారనో లేకుంటే మా ఆలోచన మేరకు చేశారని ఎంత మందిని కలిసి ఉంటారు సార్ మేము 1800 మందిని కలిసినాం ప్రాక్టికల్ గా 5000 కరపత్రాలను పంచినాము కానీ వ్యక్తితో వ్యక్తి అంటే ఓటర్లను మేము ఓటర్ల అంతర్మధ్యన పరిశీలన కాబట్టి నమోదైన ఓటర్లను మాత్రం 12 నుంచి 18 వేల వరకు మేము కలిసినాము మాకు 1800 మందిని కలిసినప్పుడు మాకు 90% కొంతమంది తెలియదన్నారు కొంతమంది కాదు అన్నారు చాలా మంది తెలిసిన వాళ్ళు చదువుకున్న యూత్ అయితే మాత్రం లేదు సార్ మా ప్రజా మీరు రాసి మీరే రాసింది కదా ప్రజాస్వామ్యంలో ప్రజల పాలకులు ప్రజల సేవకులు అని ఆయన ఏనాడన్నా మాకు సేవకునిగా ఫీల్ అయిన సందర్భం లేనప్పుడు మమ్మల్ని ఎట్లా అడుగుతారు సార్ అని మమ్మల్ని ఉంటా ప్రశ్న ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అంటే మేము ఫస్ట్ రోజు కరపత్రం పంచినప్పుడు ఆ నియోజకవర్గంలో ఏమన్నారు అది ఎన్నికలు జరిగేది కాదు పోయేది కాదు అనవసరంగా మీరు శ్రమ చేస్తున్నారు రమేష్ రెడ్డి సార్ మీరు ఇద్దరు ఎందుకు వచ్చిన ఆయనకి టైం అనవసరం వేస్ట్ వచ్చిన క్రమక్రమంగా రోజు మారుతున్న క్రమంలో నిన్న కరపత్రం ఇస్తే ధైర్యం చేయలేదు ప్రజలు తీసుకోవడానికి ఒక యుద్ధ వాతావరణం నియోజకవర్గంలో మొత్తం ఒక యుద్ధ వాతావరణం మేము మధ్యాహ్నం సార్ లంచ్ చేయడానికి వెళ్ళాము హోటల్ దగ్గర ఒక రాజకీయ పార్టీకి సంబంధించి 15 ప్రచార రథాలు సార్ ఇంకా ఎన్నికల నగారా మోగలేదు ఇంకా ఎన్నికలు ప్రకటన రాలేదు ఎవరి మీద యుద్ధం ముఖ్యమంత్రి సభ ఉన్నది జనాలను పోగేస్తున్నారు ముఖ్యమంత్రి సభ అనడం లేదు ఎవరి సభ జనాలను పోగేస్తున్నారు మీరు మంచిని చేసినప్పుడు రాజకీయ పార్టీలు ప్రజల కొరకే మీరు కంకణం కట్టుకొని వాళ్ళ కొరకు మీరు అహర్నిశలు కృషి చేసినప్పుడు వాళ్ళకు ఒక సభ పెడితే ప్రజలు స్వచ్ఛందంగా రారా దిస్ ఇస్ అవర్ ప్రజాకీయ పార్టీ ప్రశ్నిస్తుంది